అత్తలేని కోడలు తమురాలు ఓయమ్మ కోడలేని అత్త గుణవంతురాలు అత్తలేని కోడలు తమురాలు కోడలేని అత్త గుణవంతురాలు అసలు ఈ సామెత ఎవరు చెప్పారో కానీ శుద్ధ అబద్ధం అండి అసలు ఈ అమ్మాయి ఏంటి అసలు ఛానల్ పేరు లేదు అసలు ఇంట్రడక్షన్ లేదు ఏంటో డైరెక్ట్గా మాట్లాడేస్తుంది అనుకుంటున్నారా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ యాంకర్ మృదులా ఓకే ఇలా చెప్తే బాగుంటుంది కదా అయితే ఈరోజు ఎందుకు నేను ఒక సామెత మొదలు పెట్టాను అంటే నేను ఈరోజు మాట్లాడబోయేది మా అత్తగారితో అనమాట మరి మా అత్తగారితో మాట్లాడిన తర్వాత ఒక సామెత మొదలు పెడితేనే బాగుంటుంది కదా సో బిఫోర్ దాట్ నా ఛానల్ చూసినటువంటి మా వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ లేట్ చేయకుండా మన ఛానల్లో మా అత్తగారితో నా ముచ్చట్లు మొదలు పెట్టేద్దాం అత్త కోడళ్ళ ముచ్చట్లకు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం చాలా మందికి నేను మా ఆయన ఎలా కలిసాము ఎలా పెళ్లి చేసుకున్నాము ఇవన్నీ తెలుసు కానీ నేను మా అత్తగారు ఫస్ట్ కలిసినప్పుడు అసలు ఆవిడ నా గురించి ఏమనుకున్నారు దిస్ ఇస్ మై ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ టైం నువ్వు ఇంటికి వచ్చావు ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంతా పరికించి చూస్తున్నావు అనమాట అక్కడ ఫ్యాన్ల దగ్గర నుండి అన్ని చూస్తూ ఉన్నావు సో నేను అప్పుడు అన్నాను చైతన్యతో నాకు అమ్మాయి నచ్చింది కానీ ఆ అమ్మాయి అలా ఇళ్ళంతా పరికించి చూడడానికి నచ్చలేదురా మిమ్మల్ని చూడలేదు కదా ఇల్లు బాగుంది కదా చూడాలి కదండి అంటే మనం ఒకవేళ నేను పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు ఇల్లు బాగుందా మనకి సెట్ అవుతుందా ఓకే అదొకటి మాత్రం నాకు నచ్చలేదు యాక్చువల్లీ మీకు మీ అత్తగారికి రిలేషన్ ఎట్లుండేది ఇప్పుడు మా ఇద్దరు ఉన్నట్టు మాత్రం ఉండేది కాదు ఎందుకంటే అప్పట్లో అత్తగారు వాళ్ళు ఏంటంటే చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్ళొద్దు ఉద్యోగం చేసుకుని ఇంటికి రావాలి లేదు అస్సలు నన్ను జీన్స్ ప్యాంట్లు ఏది వేసుకోలేదు జస్ట్ చీరలు కట్టుకొని మణిగారాలు కట్టుకొని ఏది లేదు ఓన్లీ శారీస్ అనమాట ఆ విధంగా అప్పట్లో అత్తగారులు అలాగే ఉండేవాళ్ళు సో అదే చూసి నేను నేర్చుకున్నది ఏంటంటే రిస్ట్రిక్షన్స్ అనమాట ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు ఎవరితో మాట్లాడకూడదు అట్లాంటివన్నీ అప్పట్లో ఉండేవి యాక్చువల్లీ అంటే అఫ్కోర్స్ వాడు పెరిగిన వాతావరణం అలాంటిది వాళ్ళు అలాగే ఉండాలనుకునేవాళ్ళు బట్ నేను ఫేస్ చేసింది నా కోడళ్ళు ఫేస్ చేయొద్దు అనేది ఒక కాన్సెప్ట్ నాలో సో అందుకాబట్టి మిమ్మల్ని ఫ్రీగా వదిలాను ఇంతవరకు నేను ఎంత సంతోషపడతానంటే ఇద్దరు కోడళ్ళు కూడా నాకు పొద్దున్న లేచి పండగలు వస్తే ట్రెడిషనల్గా పూజ చేసుకుంటారు నైవేద్యాలు చేస్తారు దేవుడు పూజ చేస్తారు స్తోత్రాలు చదువుకుంటారు హ్యాపీ ఆ తర్వాత మళ్ళీ పబ్బులకు వెళ్తారు క్లబ్లకు వెళ్తారు డాన్సులు చేస్తారు నా నుంచి మరి మీరు ఏం నేర్చుకున్నారు నీ నుంచి ఏం నేర్చుకున్నాను అంటే నిజంగా ఫ్రాంక్గా చెప్పాలంటే అందరితో చాలా బాగా కలిసి ఉండడం అంటే నేను నిజంగా స్టార్టింగ్లో చెప్పాలంటే తిన్న పెళ్ళైన కొత్తలో నేను ఎవరిని యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు అంటే ఎవరు వచ్చినా కదా అంత కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని యాక్చువల్ అనమాట ఎందుకంటే అంతకుముందు నాకు అలాగే ఫ్యామిలీ అదే అయిపోయింది అనమాట మా అత్తగారు వాళ్ళు మా వారు అలాగే ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు అంటే వాళ్ళు మాలే అంటే గిరిగీసుకున్నట్టు సర్కిల్గా ఉండేవాళ్ళు సో నాకు అదే అలవాటు అయిపోయింది అనమాట సో అందరితో ఉండడం మింగిల్ అవ్వడము కాదు అంటే మౌనంగా ఎక్కువగా అంటే ఎక్కువ మాట్లాడకపోవడము ఎవరైనా వచ్చినా కూడా అంతవరకే హాయ్ చెప్పి ఊర్చోవడము అలాంటివి కొంచెం ఎక్కువ ఉండేవి ఎక్కువ మాట్లాడేదాన్ని బట్ నీ నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే కోపంగా పలకరించొద్దు అంటే ఇరిటేషన్గా ఫేస్ పెట్టొద్దు ఎప్పుడూ నవ్వుతూ పలకరించాలి సో అందరినీ యాక్సెప్ట్ చేయాలి సో ఇవన్నీ అందరినీ కలుపుకోవడం అనమాట ప్రేమతో కలుపుకోవడం ప్రేమతో అందరిని యాక్సెప్ట్ చేయడం అనేది నన్ను మెయిన్గా నేర్చుకున్నాను నేను ఉండి అయితే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం మా అత్తగారు అంటే ఆవిడ కూడా నా సేమ్ కాదే ఇంచుమించు అలాంటి క్వశ్చన్స్ అడగచ్చు మీకు నాలో నచ్చనిది ఏంటి నీలో నచ్చనిది యాక్చువల్లీ అన్నీ నచ్చినవి ఉన్నాయి రెండో ఉంటాయి కదా ఉంటే చెప్పండి అదే అక్కడ ఒకటో రెండో ఉంటాయి కాబట్టి కరోనాకి ఎంతో భయపడుతుంటావు కదా భయపడుతూ కూడా అలా మాల్కి వెళ్తావు అక్కడ నుండి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికో వెళ్ళిపోతావు అయినా భయం ఉంటుంది కదా భయం ఉంది అని చెప్తావు నా వరకు వచ్చేసరికి ఏమో నన్ను కారులో పంపిస్తావు నన్ను ఇంటి ముందే కార్యక్రమం అంటావు ఆఫీస్ ముందే దిగమంటావు ఓకే బానే ఉంది మరి నువ్వెందుకు నన్ను అలా పంపిస్తాను ఫ్రెండ్ ఇంటికి వెళ్తావు ఆ తర్వాత 2 డేస్ అక్కడ ఉంటావు ఆ తర్వాత వస్తావు సో మరి నన్ను ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తావు చెప్తావా ఏదైనా కొడుకు కోసం అన్ని నా కొడుకు ఏదో నాలుగు గోడలు చూడాలి నలుగురు మనుషులు చూడాలని అప్పుడప్పుడు ఒకటేసారి వెళ్ళానండి కరోనా టైంలో ఒక 2 టైమ్స్ వెళ్ళినట్టున
ఓకే అండ్ ఫ్రెండ్ ఇంటికి అంటే నేను చూసుకుని వెళ్తాను అసలు వాళ్ళు వేరే బోర్డ్స్ ఏంటి వాళ్ళు బాగున్నారా అంత బాగానే ఉందా అని చెప్పి కనుక్కొని వెళ్తూ ఉంటాను అంటే నా మీద నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది నేను ఎక్కడికైనా చూసి ఆచితూచి 100 క్వశ్చన్లు అడిగిపోతాను అనమాట నా మీద నాకు పక్కగా దాన్ని నేను ఎవరింటికి వెళ్ళా కూడా నేను చెప్తాను నా నేను ఎంత బాగానే ఉన్నాను అట్లా ఏమి కోల్డ్ ఎట్లా ఏం లేదు ఐఎమ్ ఫైన్ మీరు కూడా బాగున్నారా అని చెప్పి కనుక్కొని వెళ్తూ ఉంటాను ఇంత అప్రమత్తత అందరికీ ఉంటుందా లేదా అనే డౌట్ నాకు ఉంటుంది అది ఎందుకంటే చైతన్య కూడా మామూలుగా ఎప్పుడైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు బట్ అంత కనుక్కోడు నేను ఒక్కదాన్ని కనుక్కుంటా ఇక ఈ చిన్న కొడుకు కూడా కనుక్కోదన్నమాట అట్లా ఇక రమ్మంటే వెళ్ళిపోతూ ఉంటుంది అట్లా వెళ్ళిపోతే టెన్షన్ కదా అన్ని కనుక్కోవాలి మనం గురించి చెప్పాలి వాళ్ళ గురించి కూడా కనుక్కోవాలి అట్లా ఆచితూచి వెళ్తాను కాబట్టి నా మీదనే నాకు నమ్మకం ఎక్కువ అట్లా మీ అందరూ చేస్తే అందరూ అంటే మీరు కూడా చేస్తే నన్ను అలా కార్లో పంపించకుండా మీకు నచ్చినట్టు పంపిస్తాను అంటావు అంతేనా ఓకే ఓకే ఇంకొకటి నచ్చని చెప్పనా ఇంకోటి ఉన్నాయి చెప్పండి కిచెన్ లో నాకు కిచెన్ చాలా ఇట్లా అద్దంలా ఉండాలన్నమాట సో నువ్వు వంట చేసినప్పుడు ఆ కిచెన్ అంతా పెంట పెంట నేను హాఫ్ అన్ అవర్ లో వంట చేస్తానండి హాఫ్ అన్ అవర్ లో పడకుండా ఎలా చేస్తాను ఇప్పుడు చూడండి హాఫ్ అన్ అవర్ లో చేస్తాను హాఫ్ అన్ అవర్ లోనా హాఫ్ అన్ అవర్ లో హాఫ్ అన్ అవర్ లో మా అత్తగారు కొంచెం స్లోగా చేస్తుంది అఫ్ కోర్స్ ఎవరు అలవాటు వాళ్ళది నాకు కొంచెం నేను ఫాస్ట్ కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ గా చేస్తా ఆ రెండు విషయాలే నాకు అంతకంటే లేవు నీ దగ్గర నెగటివ్ అయితే ఇప్పుడు నాకు ఇష్టమైన ఫుడ్ ఏంటో మీరు చెప్పగలరా నీకు ఇష్టమైన ఫుడ్ పాలకూర పొడి కూర పాలకూర పొడి కూర తోటకూర పొడి కూర నా ఫేవరెట్ ఫుడ్ ఏంటి చెప్పు మీ ఫేవరెట్ ఫుడ్ మీకు ఆలూ బాత్ ఇష్టం ఎస్ కరెక్ట్ అవునా ఇంత పుదీనా వేసి ఫుల్ గా ఆలూ బాత్ చాలా బాగా ఆలూ బాత్ వంకాయ మసాలా కూర వీళ్ళు అక్కా చెల్లెలు మొత్తం స్టాండర్డ్ గా ఎక్కడ పోయినా ఏ యాత్రకు పోయినా ఏ మీటింగులు జరిగినా ఏ సమావేశాలు జరిగినా ఫస్ట్ అదే దాంతోనే స్టార్ట్ చేయాలి వెజిటబుల్ బిర్యానీ ఆలూ బాత్ లాగా వంకాయ మసాలా కూర వంకాయ మసాలా కూర కూడా సూపర్ చేస్తుంది ఆ రెండు ఇష్టం యాక్చువల్ నాకు ఇప్పుడు మంచి క్వశ్చన్ అడుగుతా మీ అబ్బాయిలో మీకు నచ్చిన విషయం ఏంటి అసలు చేతుంది మధ్య తీసుకురాకూడదు అనుకున్నాను కాకపోతే ఊరికే గెలుకుదామని కాస్త చెప్పండి 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 అబ్బాయిలు అంటే లేదు 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 తల్లికి రా ఢిల్లీకి రాదైనా తల్లికి కొడుకే అంటారు కదా ఒక సామెత ఉంటుంది ఎంత మంచివాడైనా ఎన్ని నెగిటివ్స్ ఉన్నా తల్లికి మాత్రం అవన్నీ పాజిటివ్ కనిపిస్తాయి అయినా నేను నెగిటివ్స్ చెప్తాను బా ఇది బాగుంది చెప్పండి నెగిటివ్ చెప్పండి సో చైతన్య ఏంటంటే ఎక్కువ వర్క్ లో ఉంటాడు సంగీతము తన ఎగ్జామ్స్ అని అవని తన బ్యాండ్ షోస్ అని బిజీగా ఉంటాడు లేనప్పుడు చెయ్యాలి హెల్ప్ చేయాలి అది చెయ్యడు అదొక్కటే నాకు కొంచెం నెగటివ్ మావాడు ఏ వర్క్ లేనప్పుడు చేయాలి తను ఆశిస్తుంది ఏంటంటే వర్క్ లేనప్పుడు నాకు హెల్ప్ చేయొచ్చు కదా అని అదే ఆ టైంలో వాడు ఫోన్ చూస్తూ కూర్చుంటాడు చెప్పారా మరి నేను చాలా సార్లు చేయొచ్చు కదా చాలా సార్లు చెప్పాను కాకపోతే నీ ముందు చెప్పాను చెప్పకూడదు ఎందుకు చెప్పాలి ఇప్పుడు ముందు చెప్తే ఏంటంటే నువ్వు రెండు అక్షంతలు వేసే దగ్గర నాలుగు వేస్తావు ఆ నాలుగు నేను వాడి నీ చేత వేయించడం నాకు అవసరమా తల్లి 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 మనసు ఎలా ఉంటుంది మరి ఇప్పుడు నీకు కొడుకు పుట్టాడుగా నీకు తెలుస్తుంది నెక్స్ట్ ఇప్పుడు చెప్పినవన్నీ అంటే చాలా చాలా ట్రూగా మేము మాట్లాడింది ఎక్కడ కూడా కెమెరా కోసం మాట్లాడింది కాదు ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ఇట్ సెల్ఫ్ అంటే ఏంటంటే ఇట్స్ నాచురల్ థింగ్ మేము అంటే ఒరిజినల్ గా మాట్లాడాలి ఫేక్ దిస్ ఇస్ నాట్ ఫేక్ సో మా మాటలు విని ఈ మధ్య కాలము పెళ్ళైన వాళ్ళు పెళ్లి చేసుకుని ఆల్రెడీ లైఫ్ సాగిస్తున్న వాళ్ళ అత్త కూడా కోఆర్డినేషన్ ఇంకొంచెం బెటర్గా ఉంటే సూపర్ బెటర్గా లేకపోతే ఇంకొంచెం బెటర్మెంట్ చేసుకోవడానికి మా వీడియో ఎవరు ఉపయోగపడి ఉంటే విల్ బి వెరీ హ్యాపీ అంతే కదండి సో ఎంజాయ్ చేశారని ఆశిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ వీడియోలో ఐ మీన్ ఇప్పుడు అత్త కొడలతో అయింది కదా ఇప్పుడు భార్య భర్త కూడా రాబోతున్నాడు అంటే మా హస్బెండ్తో కూడా నేను చేస్తాను చేద్దాం నెక్స్ట్ వీడియోలో మీరు అవన్నీ కూడా చూడబోతున్నారు రాబోతోంది కీప్ వెయిటింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి అంత బాయ్ చెప్పేద్దామా బాయ్ బాయ్.